అయితే తప్పేనంటారా ఆ ఇచ్చితి ఈ భావం ఉన్నది ఇది తప్పు అంటారా కథం భీష్మమహం సంఖ్యే దోణిం చ మధుసూదన హే ప్రభు హే మధుసూదన యుద్ధం చేయమంటున్నారే మీరు యుద్ధమే మంచిదనిగా మీ అభిప్రాయం ఇప్పుడు నేను యుద్ధం మానుకుంటాను అంటే చీ 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 అంత రోత లేదని అన్నారే అంటే దాని అర్థం ఏమిటి యుద్ధం చేయవలసిందే అని కదా మీ అభిప్రాయం యుద్ధం చేయవలయను అని అంటూ ఉన్నారే యుద్ధం చేసేటప్పుడు మరి ముందుగా ఎవరిని నేను కొట్టవలసింది అవతల కౌరవ పక్షంలో 11 అక్షౌహిణులకు అధిపతి భీష్ముడు మా తాత ఆయనే ఉన్నాడు ముందు ముందు నిలబడి ఉన్నాడు ఆయన ఆయన పడగొడితే కానీ మిగిలిన వాళ్ళని కొట్టడానికి వీల్లేదు మొట్టమొదటగా మేము కొట్టవలసింది ఎవరన్నాయా అంటే భీష్మం మా తాతగారైనటువంటి యొక్క భీష్ముని పడగొట్టాలి ఇప్పుడు నేను కథం అన్న ఆట ఎలా పడగొట్టమంటారు ఆయన్ని జోణించ మధుసూదన ఆయన పడగొట్టిన తరువాత పడగొట్టవలసింది ఎవరిని రెండవ వాడు అర్ద్రోణాచార్యులు మా గురువు ఆయన పడగొట్టాలి ఇద్దరు కూడా యుషుభి ప్రతియోధ్యామి పూజర్హవతి సూదన ఇద్దరు కూడా ఆ పూజార్హ పువ్వుల చేత అనేక విధములైనటువంటి యొక్క ద్రవ్యముల చేత అర్చించి పూజింపదగినటువంటి యొక్క ఇద్దరిని కూడా యుషుభి ప్రతియోధ్యామి కథమునాయట నా బాణముల చేత బాణములకు బలిగా వారిని ఎలా అయ్యానయ్యా స్వామి మా తాతగారిని గురువు గారిని ముందుగా ఇద్దరిని పడగొట్టారే పడగొట్టవచ్చునాలా మధుసూదన నాయట అరిసూదన నాయట రెండు సంబోధనలు చేశాయట శ్రీకృష్ణ స్వామిని ఎందువలనయా అంటే ఆ స్వామి ఆ యుద్ధం చేయమంటూ ఉన్నారే విష్ణుని పడగొట్టమనేగా ఇప్పుడు మీరు చెప్పేది మీరు మధు అనే యొక్క రాక్షసుని సంహరించావు కానీ మీ తాతను చంపేవారి రాక్షసులను సంహరించావు గాని మీ తాతలను ఆ తండ్రులను వీరిని సంహరించావటయ్యా మరి నన్ను సంహరించమని చెబుతావేమిటి అనే ఉద్దేశం అనే యొక్క భావం ధరించగలందులకై మధుసూదన అన్నాట తరువాత అరిసూదన అన్నాట శత్రువులందరినీ నశింపజేసేవాడా శత్రువులందరినీ నశింపజేశావు గాని ఆ మరి గురువులను ఆ బంధువులను మావలను బావమరుదులను ఇలాంటి వారిని చంపావటయ్యా నీవు 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 కూడా నీ శత్రువులను సంహరించావు కానీ నన్ను ఇప్పుడు వెళ్ళిన అందరినీ సంహరించమని చెప్పడానికి పూనుకుని ఉన్నావే ఏమిటిది అని చెప్పి అనటానికై అది సూచన అన్నాయట కథం భీష్మహం సంఖ్యే స్వామి ఆ భీష్ముడు నాడి మా తాతగారు ఆయన విధి లేక కౌరవ పక్షంలో వచ్చాడు యుద్ధానికి వీటి గతి లేక ఎందువల్ల అంటే మా ఎందు ఉన్నటువంటి ప్రేమ ఇంత అని చెప్పి చెప్పడానికి వీల్లేదు అపారం ఆయన వెనుక ఆ పాండురాజు మా తండ్రి ఉన్నాడే పాండురాజు పరలోకగతుడైన సమయంలో తీసుకుని వచ్చి మమ్మల్ని ఆ మహర్షులంతా కూడా మా తాతగారికి అప్పచెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అది మొదలుకొని మమ్మల్ని ఆ ఎంత ప్రేమతో పెంచాడు ఆయన కింద దించకుండా పెంచాడు తాను ఆ రాజ్యసభకు పోయి వచ్చే సమయంలో సభకు పోయి ఆ సభా కాజ్యములన్నీ కూడా విచారించి తిరిగి గృహానికి వచ్చే మధ్యలో ఆ బజారులో మేము ఆడుకుంటూ ఉంటే మమ్మల్ని ఎత్తుకొని దుమ్మంతా శరీరం ఉన్నటువంటి దుమ్మంతా దులిపి బుజ్జగించి నాయన మీ యొక్క శోభ మీ యొక్క విలాసములు చూడటానికి ఆ పాండురాజు నాడే ఆయన లేకపోయినాయి అని చెప్పి కంటి వెంట నీరు పెట్టి దుఃఖించి ఆ మీరు తండ్రి లేని బిడ్డలైపోయే పోయితిరే పోతిరే అని చెప్పి దుఃఖపడి వాలించి దించి వెళ్ళిపోయేవాడు అటువంటి వాడు మా తాతగారు ఆ అటువంటి యొక్క భీష్ముని చంపాలనా నేను ఇప్పుడు బాణముల చేత భూమి మీద చెకడరికి పడుకోబెట్టాలి అట్టివాడు తాతగారు తరువాత ద్రోణాచార్యులు నాడే తన కుమారుడైనటువంటి అశ్వత్థామ కూడా చెప్పలేదు ఏది కొన్ని అస్తములు దివ్యాస్తములు ఉన్నాయి తన కుమారుడైనటువంటి యొక్క అశ్వత్థామ కూడా చెప్పకుండా
నన్ను ప్రేమించి ఈ మూడు లోకముల యందు నీతో సమానమైనటువంటి యొక్క ధనుర్ధారి లేకుండా చేస్తానయ్యా అర్జున అని చెప్పి ప్రతిజ్ఞ చేసి సమస్త విద్యలు కూడా అలా బోధించాడు మహాప్రేమతో. అటువంటి యొక్క ద్రోణాచార్యుల్ని చంపాలి కదా స్వామి, వీళ్ళనిద్దరినీ ముందు పడగొడితే కానీ మిగిలిన వాళ్ళ తొలగిపోవటానికి వీళ్ళేదే, కనుక వీళ్ళని ఎలాగయ్యా నేను చంపేది? పూజార్హులైనటువంటి వీరిని ఆ పువ్వుల చేత పూజించటానికి బదులుగా అవి వదిలి ఈ బాణముల చేత మహా పొదునైనటువంటి తీర్క్షణములైనటువంటి యొక్క బాణముల చేత నరికి భూమి మీద పడగొట్టవలను అంటే నా చేతులు ఎలా ఆడతాయి? అసలు నా మనస్సు ఎలా ఒప్పుతుందయ్యా స్వామి? గురున్న కర్తాహి మహానుభావం గురు నగత్వాహి మహానుభావా. కాబట్టి ముందుగానే వారిని చంపాలి, గురువుని చంపను, చంపలేను, నా వల్ల కాదు. మహానుభావాన్ని సామాన్యులు అవారు మహాపురుషులు దివ్య పురుషులు, అటువంటి వారిని చంపలేను నేను. చంపకపోతే మరి ఏం చేస్తావు? చంపవు, ఏం చేస్తావయ్యా? రాజ్యం లేదు నీకు, బ్రతకాలగా, ఉన్నంతకాలం బ్రతకాల కదటయ్యా, మరి ఏం చేస్తావు? వారిని చంపేదానికంటే అడుక్కుంటాం పోయి శ్రేయో భోక్తం భైక్షం, భిక్షాటనం ఉన్నది, భిక్షావృత్తి అది శ్రేయ, చాలా మంచిది, చాలా మంచిది. వారిని చంపి ఈ రాజ్య పరిపాలన చేసేదానికంటే అడుక్కోవడం అన్నది అది చాలా, ఆ భిక్షాటన భిక్షావృత్తి చాలా మంచిది. అడుక్కోవడమే మంచిదా? ఆ చాలా మంచిది స్వామి, చాలా సుఖం ఉంది అందులో, అందులో చాలా సుఖం ఉన్నది. ఎలా తెలిసింది నీకు? మేము వెనక అడుక్కున్నాం, వెనక ఏకచక్రపురంలో అడుక్కున్నామండి, ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషములతో అక్కడ ఉన్నాం మేము. పూర్వం రాక్షాగృహం నుండి విడివడి పోయేటప్పుడు బ్రాహ్మణ వేషములు ధరించి ఆ ఏకచక్రపురంలో చాలా రోజులు భిక్షాటం చేశాం. చేస్తే ఎంత బాగా ఉందనుకున్నారు? అప్పుడు భిక్షకు పోతే మహా అనేక మంది పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు మహాభాగులైనటువంటి వారంతా కూడా మేము ఇంటి దగ్గర ఎదుటికి వెళ్ళేసరికల్లా అనేక విధములైనటువంటి యొక్క పదార్థము, అన్నం, పప్పు, కూరలు, అనేక విధములైనటువంటి యొక్క పచ్చులు ఇవన్నీ కూడా పెట్టుకొని పల్లెరములో తీసుకొని వచ్చి బ్రహ్మార్పణమని మా తోళ్ళలో వేసేసేవాడు. ఈ మొత్తాన్నంతా కూడా తీసుకుపోతే మాకు సమృద్ధం, గృహస్థులకి వాళ్ళకి ఏదైనా ఒకటేనట, పండగకో పబ్బానికో వండుకునేది ఒకటో రెండో వండుకుంటారట, అడుక్కునేవాడికి అనేక రకాలట. ఎందువలన అందరూ పెడతారుగా, మరి తలా ఒకటి వేస్తారు, వేస్తే వీడు ఏదో గారిలో పూర్ణాలో వండుకుంటారు ఒక్కొక్కళ్ళు అంతవరకే వీళ్ళకి. కానీ అడుక్కునే వాడికి అన్ని రకాలు వేస్తారుగా, చాలా రకాలు తింటాయట వాడు, కాబట్టి వాడి పని మేలన్నారు. అలాగే ఆ భైక్ష సేయో భైక్షం అంటున్నాయట అలా పెట్టారు మాకు ఆ ఏకచక్రపురంలో. చాలా హాయిగా గడిచిపోయింది ఆ కాలం, సంవత్సర కాలం చాలా హాయిగా ఉంది. కనుక ఇలా వీరిని మహాపురుషులైనటువంటి వీరిని సంహరించి రాజ్య పరిపాలన చేసి రాజ్య భోగములు అనుభవించేదానికంటే ఆ శ్రేయో భోక్తమున ఆట ఆ భైక్షం అన్నది భిక్షాటన చాలా గొప్పదండి, చాలా మంచిది అది. ఆ పని చేస్తాం, ఏది కుదరకపోతే ఆ పని చేస్తాం. వీళ్ళని చంపడం ఎందుకు? హత్వార్థ కామస్తు గురుని శైవ భుజీయ భోగాన్ రుచిర ప్రదిగ్ధాన్. వీరిని చంపితే ఆ అర్థకామములని రాజ్యభోగములు అవి రుచిర ప్రదిగ్ధాన్ రక్తంలో తడిపి అవి మేము తినాలి. మేము తినేది ఏమిటయా అంటే ఆ పదార్థములు కావు, వీరందరినీ నరికి వాళ్ళ యొక్క రక్తసిక్తమైనటువంటి యొక్క ఆ భోజనం ఉన్నది అది మేము చేయవలసింది.
దానికంటే కూడా వీరిని చంపి వీరి యొక్క రక్తం చేత తడిసినటువంటి యొక్క రాజ్యభోగములు ఉన్నాయి అవి అనుభవించే దానికంటే శ్రేయో భోక్తుం భైక్షమపి హలోకే అడుక్కొని తినటం చాలా శ్రేయస్కరంగా గోచరిస్తూ ఉంది స్వామి కనుక అది మంచి పద్ధతిగా నాకు తోస్తూ ఉన్నది అదైనా మంచిదే కానీ వీరిని మాత్రం చంపడం అనేది నా మనస్సు ఒప్పదు అన్నాట ప్రముఖే నచైతద్విద్మః కతరన్నో గదియుమా కనుక ఇప్పుడు ఏమి చేయవలసింది నాకు తోచటం లేదు ఇది అలా భిక్షాటం చేయడం మంచిదా లేక వీరిని సంహరించడం మంచిదా అంటే నా మనస్సు ఒకదానికి ఒక నిశ్చయానికి రావటం లేదు యద్వా జయే మా యదివా నో జయేయుః కానీ యుద్ధం చేయటమే మంచిదని అంటారు మీరు అయితే యుద్ధం చేస్తే జయేమా ఇందులో మనకే జయం వచ్చునని ఏమిటి ఎదివా నో జయేయుః ఓడిపోవచ్చు మనం ఓడిపోవచ్చు వాడు జయించవచ్చు లేదు వాళ్ళను మనమే జయించవచ్చు అది నిశ్చయాత్మకం కాదే జయాపజయములు దైవాధీనములవి వాళ్లే పొందుతారో జయము లేక మనమే పొందుతాము కాక ఒకవేళ జయమే వస్తుందని అనుకుందాం వీళ్ళందరినీ జయించగలుగుతాం జయించగలను అని చెప్పి అనుకున్నప్పటికీ యానే వహత్వాన జీవి సామహ ఎవరిని చంపి మనం బ్రతకలేము దేవస్థిత ప్రముఖే ధాత రాష్ట్రాహ సన్నిహిత బంధువులంతా పోయిన తరువాత ఒక్కడే ఏకాకి ఆ బ్రతకగలడా మానవుడు ఇంట్లో నలుగురు ఉండి కొడుకులు కోమలు భార్య కూతుళ్ళు అల్లుళ్ళు ఇలా అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఉంటే సుఖంగా వెళ్ళిపోతుంది ఎవ్వరూ లేకుండా అంతా నశించిపోయి ఏకాకిగా ఉన్నటువంటి వాడు బ్రతకగలడా అలాగే ఆ గురువులు పోయి తాతలు పోయి తండ్రులు పోయి కొడుకులు పోయి మొత్తం అంతా కూడా పోయిన తరువాత ఇంకా బ్రతికేది మాత్రమే ఎలా జయమే పొందుతాం మనం జయం వచ్చినప్పటికీ ఇంకా రాజ్యభోగములేమిటి రాజ్యభోగములనేవేవి లేవికనం ఇక ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించవలసింది శాశ్వతంగా బ్రతికి ఉన్నంత కాలము దుఃఖాన్ని అనుభవించటమే కాబట్టి తమరు చెప్పిన ప్రకారంగా యుద్ధం చేసినప్పటికీ జయమును పొందినప్పటికీ నీ సుఖమనేది ఏమాత్రం లేదే కను కాబట్టి యుద్ధం చేయటమే అంత మంచిగా నాకు గోచరించడలేదు అన్నాట నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేగం సాధిమాం ప్రపన్నం ఇంతవరకు చెప్పాట అర్జునుడు తన యొక్క అభిప్రాయం యావత్తు కూడా ఆ సర్వేశ్వరుడికి వేధించుకొని అరే మనమే నిర్ణయం చేయడం ఏమిటి అసలు ఈ విషయంలో నేను యుద్ధం చేయను వీళ్ళందరినీ కూడా చంపను చంపడానికి నా మనస్సు అంగీకరించటలేదు అని నిర్ణయాత్మకంగా చెప్పేశాయట కానీ వెంటనే తన తప్పుతో తాను తెలుసుకున్న ఆట తెలివిగలవాడు గురి చేత ఏది ఇది సామాన్యుడు కాదుగా నరమహర్షి ఆయన ఆ కారణం చేత మనం ఇలా నిర్ణయంగా చెప్పకూడదు చెప్తే ఆ పైన ఏం చెప్తాడు సర్వేశ్వరుడు మనమే నిర్ణయించిన తరువాత కాబట్టి ఇలా నిర్ణయాత్మకంగా చెప్పకూడదు అని తన ఆ దశకు ఉన్నది దోషాన్ని గ్రహించినటువంటి వాడై వెంటనే దిద్దుకున్నాయట ఏ ప్రభో కార్పణ్య దోషోపహత స్వభావంగా ఆ కార్పణ్యం అనేది దైన్యం దీనత్వం నన్ను ఆవరించింది దాని చేత నా మనస్సు అంతా కూడా చలించిపోయింది నా మనస్సు అంతా కూడా చలించిపోయింది పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేత ధర్మ సమూఢ చేత ఏది ధర్మము ఏది అధర్మమో నిర్ణయించలేకుండా ఉన్నాను నేను కనుక దాంట్లో సమ్మూఢమైంది నా యొక్క మనస్సు చేతస్సు అన్నదే
ధర్మ విషయంలో ఏది ధర్మము ఏది అధర్మము నిర్ణయానికి రాలేకపోతున్నది. నిశ్చితం బ్రూహి. కాబట్టి దేవర్ వారు చెప్పండి, యచ్చేయశ్చాత్ నా అభిప్రాయం చెప్పాను కదా, ఇందులో యుద్ధం చేసి వీళ్ళందరినీ కూడా నరకటమే మంచిదో లేక యుద్ధాన్ని విరమించుకోవడం మంచిదో, ఆ ఈ రెంటిల్లో ఏది హితమో ఏది మేలు చేయనో అటువంటి విషయాన్ని దేవర వారు చెప్పండి. తన్ మే బ్రూహి అన్న ఆట చెప్పండి మీరు. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం అన్న ఆట దేవర వారికి నేను శిష్యుడు, శిష్యుడు సాధి శిక్షించండి నన్ను, ఏ ప్రకారంగా నడుచుకోవలసి ఉన్నది ఆ విధానంలో శిక్షించండి, ఇదిగో ఇది ఆ మార్గము అని చెప్పి చెప్పండి. తాం ప్రపన్నం అన్నాట దేవర వారికి తపస్సు చేస్తూ ఉన్నాను. ప్రపన్నుడు, తపన్నుడు అంటే ప్రపన్నుడు అంటే తపస్సు స్వరూపం ఏది, కర్మము భక్తి జ్ఞానము అని మూడు చెప్పారు. యోగములు కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము. కర్మయోగం అంటే సమస్తమైనటువంటి విధి చోదితములనయ్యే వేదముల ఎందు పురాణముల ఎందు ధర్మశాస్త్రములను చెప్పబడినటువంటి యొక్క ధర్మ కార్యములన్నీ కూడా ఫలాపేక్ష విడిచిచేయుట కర్మయోగము అంటారు. దాన్ని అన్నీ చేస్తూ ఉండాల్సిందే, కానీ దాని ఎందు తగులుకొనక దాన్ని ఫలమును అపేక్షించకుండా చేయవలసింది అన్నారు. అది కర్మయోగం. పోతే భక్తి యోగం, భక్తి యోగము అంటే సర్వేశ్వరుని ఎందు ఆ మనస్సు నిలిపి అపారమైనటువంటి యొక్క ప్రీతితో ఇతర ప్రపంచ విషయములన్నీ కూడా తృణీకరించి భక్తుడయ్యేటువంటి వాణి ఈ జగత్తంతా కూడా లెక్కలో కూడా ఉండదు, దాన్ని పాటించడం. ఎందువలన అంటే సర్వేశ్వరుని ఎందే లయించి ఉంటుంది వాడి మనస్సు అంతా కూడా, దానికి భిన్నంగా ఉంటే ఇదంతా వదులుకుంటాడు, దానికి విరుద్ధం వచ్చినట్లయితే వదులుకుంటాడు. ఆ పరమభాగవతులైనటువంటి వారంతా కూడా వారి చరిత్రలన్నీ కూడా మనకు ఘోషిస్తూ ఉన్నాయి. వారి యొక్క ఎలా నడిచింది, ఏ ప్రకారంగా ఆ సర్వేశ్వరుణ్ణి వారి యొక్క భక్తి భావనతో ఏది ప్రహ్లాదాదులంతా కూడా ఆ పరమభాగవతులై ఆ సర్వేశ్వరుని అర్చించి తరించిపోయారు వారు, అర్చించి తరించిపోయారు వారు. కనుక భక్తి యోగం, ఏ జ్ఞానయోగము అంటే ఆత్మ అనాత్మ వివేచన ఉన్నది, ఆత్మ ఎట్టివాడైంది, ఈ యొక్క ప్రకృతి యొక్క స్వరూపం ఎట్టిదైంది, సర్వేశ్వరుడు ఎట్టివాడైంది, ఆ విషయాన్ని యావత్తు కూడా చర్చ చేసి ఆ జ్ఞాన దృష్టితో చూచేటటువంటి యొక్క విషయం ఉన్నది, అది జ్ఞానయోగము అంటారు. కానీ మూడు యోగములు కలిసే ఉంటాయి దేంట్లోనైనా, మూడు యోగములు కూడా, జ్ఞానం లేని భక్తి యోగం లేదు, ఆ భక్తి కర్మలు లేనిటువంటి యొక్క జ్ఞానం లేదు, ఆ తర్వాత భక్తి కర్మ జ్ఞానయోగములు లేని కర్మయోగము లేదు. అన్నిటిలో అన్నీ కలిసే ఉంటాయి. అన్నీ కలిసే ఉన్నప్పుడు మూడుగా ఎందుకయ్యా విభాగించడం అంటే వాటి యొక్క బాహుళ్యం ఎక్కువగా ఏది ఉన్నదో దాన్ని కర్మయోగము అని భక్తి యోగము అని, ఆ ప్రాధాన్యం దేనికి ఇచ్చారో దాన్ని బట్టి పేరు లేదప్ప, ఆ జ్ఞానం లేకుండా జ్ఞానం లేనివాడు అసలు భక్తి ఏం చేస్తాడు, కర్మ ఏం చేస్తాడు, కర్మ చేయకుండా అసలు ఎవడుంటాడు, ఏది చేయకుండా ఉండడు కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. కర్మయోగం, కర్మ లేకుండా జాతు తిష్టచ్చ కర్మకృతు అన్నారు గీతాశాస్త్రంలోని, కర్మ చేయకుండా ఒక క్షణకాలం కూడా ఎవడు ఉండలేడు, ఎవడు ఉండలేడు. ఏ కర్మ అంటే పని, ఏ పని లేకుండా ఎలా కూర్చుంటాడు, కూర్చున్నా కర్మేగా, కూర్చోవడం అనే కర్మ, పడుకుంటాడు పడుకోవడం అనే కర్మ, లేచాడు అంటే నడుస్తున్నాడు అంటే నడవటం అనే కర్మ, మరి ఇది ఏది లేకుండా ఎలా ఉంటాడు. ఇప్పుడు అర్థం ఉన్నది, దాన్ని నిర్విషయం చేయాలను అంటే ఎవడి వల్ల కాదు, నిర్విషయం అంటే దాంట్లో ఏ ప్రతిబింబము గోచరించకుండా చేయవలను అంటే ఇలా చూపాం ఇదంతా గోచరిస్తుంది, అందులో ఎట్లా తిప్పాం, ఈ ప్రక్క ఉన్నటువంటి యొక్క వస్తు పదార్థములన్నీ కూడా అందులో గోచరిస్తూ ఉంటాయి, ఇటు తిప్పాం ఇదంతా గోచరిస్తూ ఉంటుంది, ఇది ఏది కనిపించకూడదు అర్థంలో, ఆ దీంట్లో ఏమీ ఉండకూడదు అని చెప్పి క్రింద పెట్టాం బోర్లీ, అంతవరకు ఉన్న భూమిని దానిలో ప్రతిబింబం చేసుకుని ఉంటుంది,
అంతవరకు ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి భూమినైనా సరే అంతవరకు దాని ఎందు ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అలాగే దాన్ని నిర్విషయం చేయాలంటే సాధ్యం, ఎలా సాధ్యం కాదు. ఏది దాని ఏ పని చేయకుండా ఉండటం అంటే ఈ యొక్క మానవులకు సాధ్యపడేది కాదు. ప్రతిదీ కర్మే. కాబట్టి జా నహి కచ్చి క్షణమపి జాతు తిష్టచ్చ కర్మ కృత అన్నారు గీతాశాస్త్రంలో. కర్మ చేయకుండా ఒక క్షణకాలం కూడా ఉండలేడు సుమా, ఎవడు ఉండలేడు. కానీ చేస్తూనే ఉంటాడు. కానీ దాంట్లో ఉన్నటువంటి యొక్క మెలకువ ఏమిటో, ఆ నేర్పరితనం ఏమిటో, దానిలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవలసి ఉన్నది అని చెప్పి గీతాశాస్త్రంలో ప్రతిపాదించారు. కాబట్టి ఇలా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగము ఇవి ప్రబలములైనటువంటి యొక్క సన్నివేశ్వర ప్రాప్తికి ఆ ప్రబలములైనటువంటి యొక్క సాధనములు అని చెప్పి మన యొక్క శాస్త్రకారులంతా కూడా భాష్యములు రాసినటువంటి వారు, శాస్త్రములు వ్రాసినటువంటి వారంతా కూడా ఆ ప్రకారంగా నిర్ధారణ చేశారు. విశిష్టాద్వైతంలో విశిష్టాద్వైతులు ఈ యొక్క భక్తినే ఇంకా ఒక మెట్టుకు పైకి తీసుకొని పోయి ప్రపత్తి యోగము అన్నారు. ఇంకొక మెట్టు పైకి తీసుకొని పోయి ప్రపత్తి యోగము అన్నారు. ఇది కూడా యోగమే. ఏది కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం మాదిరి కానీ ఇది కూడా ఆ భక్తియే. భక్తి యొక్క ఆ పరాకాష్ఠ ఉన్నది, దాని యొక్క స్వరూపమే ప్రపత్తి యోగము అని చెప్పి నిరూపించారు. ప్రపత్తి అని అనగా దీనికి షడంగములు ఉన్నాయన్నారు. ప్రపత్తి షడంగములు ఉన్నాయి, ఆరు అంగములు ఉన్నాయి ప్రపత్తి. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతి ఇది విశ్వాస, గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. శరణాగతి అంటే ఆరు విధములుగా ఉన్నదన్నారు. ఏమిటా ఆరు విధములు? ఆనుకూల్యస్య సంకల్ప, భగవద్ విషయములో అనుకూలమైనటువంటి యొక్క సంకల్పం కలిగి ఉండటం. సర్వేశ్వరుని యందు ఆనుకూల్యం అంటే ప్రేమ, ప్రేమ కలిగి ఉండటం ఒకటి. ప్రాతికూల్యస్య వర్జనం, భగవద్ విషయానికి ప్రతికూలములైనటువంటి వాటినన్నిటినీ వదలటం. భగవద్ విషయానికి ఏది అడ్డు వచ్చునో అటువంటి వాటినన్నింటినీ కూడా వదులుకునుట రెండవది. అను ప్రాతికూల్యస్య రక్షిష్యతి విశ్వాస, తప్పకుండా నన్ను రక్షించును భగవంతుడు సర్వేశ్వరుడు తప్పకుండా రక్షించును అనేటటువంటి యొక్క నమ్మకం, విశ్వాస. అది లేకపోతే అసలు ఇంకేముంది? ఏది రక్షిస్తాడో రక్షించడో అనుకుంటే ఇక అసలు వాడికి ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా పలకడు సర్వేశ్వరుడు. కనుక రక్షిష్యతి ఇది విశ్వాస, తప్పకుండా రక్షించును అనేటటువంటి యొక్క నమ్మకం అది ఒకటి. గోప్తృత్వ వర్ణం తథా, తరువాత ఆ రక్షకత్వాన్ని వీడు కోరాలి. ప్రభు నన్ను ఈ సంసార సముద్రము నుండి దాటించి కడతేర్చి రక్షించవలసింది అని చెప్పి కోరాలి. ఏ నేను కోరకపోతే ఆయనకి తెలియదా? నేను కోరాలనా నోటితో? ఆ కోరకపోతే ఆయనకి తెలియదా అంటే ఏం కుదరదన్నారు. నోటితో కోరవలసిందే, నన్ను రక్షించవలసిందే అని చెప్పి పదే పదే వాడి సన్నిధానంలో విన్నవించుకోవలసి ఉంది. కాబట్టి గోప్తృత్వ వర్ణంత ఆత్మనిక్షేప కార్పణ్యే, తరువాత ఆత్మనిక్షేపం. ఆత్మనిక్షేపం అంటే ఆత్మను సమర్పించుట, సర్వేశ్వరునికి సమర్పించేయాలి తన యొక్క ఆత్మను. స్వామి నువ్వేమన్నా చేసుకో, ఈ ఆత్మను నీవు మోక్షానికే పంపించుకుంటావు, లేక స్వర్గాది పుణ్యలోకములకు పంపించుకుంటావు, లేక ఆ నరకాదులు ఎందు ఉంచుతావు. ఏమి చేసినప్పటికీ నీ వస్తువు ఇది, నీ వస్తువు నీవు ఏమి చేసుకుంటే ఎవరికేమి? కాబట్టి ఇది నీది, నీ యొక్క వస్తువు అని చెప్పి తన యొక్క ఆత్మను ఆ సర్వేశ్వర ఆత్మన చేయుట అది ఒకటి. ఆత్మనిక్షేప కార్పణ్యి, తరువాత దైన్యము. దైన్యము అంటే దీనస్థితి. ప్రభు నేను అకించనుడను, నా దగ్గర ఏ శక్తి లేదు, కర్మయోగం ఆచరించే శక్తి లేదు, జ్ఞానయోగాన్ని చేసే యొక్క జ్ఞానం లేదు, భక్తి యోగమును ఆచరించే ఓపిక లేదు, నా దగ్గర ఏదీ లేదు. అకించనుడను నేను, నా యందు ఏ గొప్ప గుణము లేదు, ఏ పని చేసే శక్తి లేదు. నా దేవర వారు రక్షిస్తే రక్షించండి, లేకపోతే ఏమి చేసినా మీ ఇష్టం, ఆ ఏమి చేసుకున్నప్పటికీ మీదే భారము అని చెప్పి రెండు చేతులు జోడించుతూ ఉన్నదే ఇదే శరణాగతి స్వరూపం. దీన్ని శరణాగతి అంటారు. ఇది దీన్ని ఇచ్చారు విశిష్టాద్వైతులు.
భక్తి యోగంలో భక్తి యోగమును తరచి దాంట్లో నుండి సారభూతమైనటువంటిది ఇది అని చెప్పి ఇది చాలా సులువుగా ఫలించగలదు అన్నారు. శరణాగతి ఎట్టివారి విషయంలో కూడా ఈ శరణాగతి ఫలిస్తుంది సుమా. పరాశర భట్టుల వారిని దివ్య పురుషులు వారు శ్రీరంగంలో వారు ఒక రోజున శిష్యులతో కూడా ఏదో ఊరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు శ్రీరంగానికి. తిరిగి వస్తూ బాగా 10 గంటల 11 గంటలైంది, ఏది ఊరు తగలలేదు. వెంట 10-15 మంది శిష్యులు ఉన్నారు. వారు అరణ్య మధ్యంలోకి వచ్చారు. అక్కడ ఏది ఊరు ఊహం ఏమీ లేదు. అకాలం అయిపోయిందే, భోజనానికి ఎలాగురా అని చెప్పి చూస్తూ ఉంటే ఒక చెంచువాడు వాడు, వాడి ఒక్కటే ఇల్లుంది అక్కడ. అక్కడికి వచ్చేసరికి చూచాడు వాడు. చూచి, స్వామి ఎక్కడికి పోవాలి మీరు? చాలా దూరం పోవాలన్నయ్యా, మరి అకాలం అయిపోయిందే, మీరు మరి భోజనాదులు ఎలాగూ, దానికే చూస్తున్నా ఏం చేయాలన్నా అని. పర్వాలేదు, దయచేయండి, నా ఇంట్లో ఉండవచ్చు మీరు, ఇక్కడెక్కడ ఏమీ లేవు, ఇక ఏది ఇళ్ళు ఎవరి ఇళ్ళు లేవు, నా ఇల్లు ఒక్కటే ఉంది ఈ మహారణ్యం ఇది, కనుక నా ఇంటికి దయచేయవలసింది అని చెప్పి తీసుకొని వచ్చి ఆ ఇల్లు యావత్తు కూడా శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టి తను తన కుటుంబం అవతల ఇంకో చిన్న సావిడుంటే అందులో చేరాయట. చేరి ఇల్లు మొత్తం వారికి ఇచ్చేశాడు. ఇంకా మరి తినటానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఈ పచ్చి దొన్నలు ఉన్నాయే, ఆ దొన్న కంకులన్నీ కూడా కొట్టి తీసుకొచ్చాయట. తీసుకొని వచ్చి కొత్త మంగళములు తీసుకొని వచ్చి ఇచ్చి ఆ అరణ్యకమైనటువంటి యొక్క తేనె ఉన్నది అదంతా సంగ్రహించున్నదట ఆ పుట్టిగల ఆటికల్లో, అది తీసుకొచ్చి ఇచ్చాడు. స్వామి నా దగ్గర ఉన్నటువంటి యొక్క పదార్థములు ఇవే, ఇంకా వేరే ఏమీ లేవు, అది అరణ్యవాసులం కనుక మా దగ్గర ఉండే పదార్థములు ఇవే సుమా అని చెప్పి తీసుకొని వస్తే చాలు లేవాయా, ఎందుకంటే మాకు ఇంకా అవసరం లేదు అని వాటిని అన్నిటినీ కూడా చక్కగా వేయించి దంచి ఈ యొక్క తేనె కలిపి భగవద్ ఆరాధన చేసి వారంతా సలక్షణంగా తినేశారు దాన్ని. ఆహారాన్ని తినేసిన తర్వాత కూర్చున్నారట ఆ పరాశర భట్ర వారు, వీళ్ళంతా శిష్యులంతా కూర్చున్నారు, వాడు కూడా వచ్చి ఒక ప్రక్కన కూర్చున్నాడట. ఏమయ్యా నీ వృత్తి ఏమిటన్నాడు. ఏం చేస్తూ ఉంటావు? అయ్యా ఏమి లేదు, రోజు వేటాడతా, అనేక మృగములన్నింటినీ కూడా కొట్టుకొస్తూ ఉంటాను నేను ఈ అరణ్యంలో. ఈవేళ ఏం చేశావు? ఈవేళ ఒక కొండముచ్చు పిల్లవాడు దొరికింది నాకు, కొండముచ్చు పిల్లవాడు దొరికితే దాన్ని పట్టుకున్నా. పట్టుకుని వచ్చే సమయంలో దాని తల్లి అది వచ్చింది, వచ్చి నా ఎదుట నిలబడి కనుల వెంట నీళ్లు కారుస్తూ నిలబడింది. ఆ పిల్లని నేను పట్టుకుని తీసుకొస్తూ ఉంటే కనుల వెంట నీళ్లు కారుస్తూ నిలబడింది నా ఎదుట. చూచి దిందుంప దగ్గర దీనికెంత బాగా తీసుకుపోవటం వలన అని దాని పిల్లని దానికి అప్పగించేసి వచ్చేసాను స్వామి, ఈవేళ ఏమీ దొరకలేదు, ఇది నా వృత్తాంతం, ఈవేళ వృత్తాంతం జరిగినటువంటి దినచర్య అన్నాడు. విన్నారట, విని శిష్యులను చూచి, ఏమయ్యా మీకు ఇందులో ఏమైనా విషయం గోచరించిందా? ఏం విషయం స్వామి? ఏం విషయం? కొండముచ్చు పిల్లను పట్టుకున్నాను ఉదేశాన్ని చెబుతున్నాడు. అది కాదయ్యా, అది కాదు, ఇతనున్నాడే ఆటవికుడు, అటవి ఎందు పుట్టి శాస్త్రములంటే ఏమిటో పెద్దలంటే ఏమిటో కూడా ఎప్పుడు ఎరగడు. అట్టివాడు ఈవేళ మనకు తన ఇల్లు అప్పగించాడు. ఎందువలన అంటే వీరికి ఇంకొక గతి లేదే, మన యొక్క మనం ఉన్నటువంటి యొక్క స్థానములకు వచ్చారు అనే ఉద్దేశంతో కదా. ఇది అతిథి సంరక్షణం మహాధర్మము, అతిథులైనటువంటి వారికి పెట్టకుండా తాను తినటం అనేది ఆపోషణం, సురాపానం, అన్నం, గోమాంస భక్షణం అన్నారు శాస్త్రంలో. అతిథి అయినటువంటి వానికి అనగా ఇంటికి వచ్చినటువంటి వానికి పెట్టకుండా
తాను తిన్నట్లయితే తాను తాగినటువంటి యొక్క ఆపోషణం సురాపానం, తాగిన నీరంతా కళ్ళు తాగినట్టేనట. అన్నం గోమాంస భక్షణం, వాడికి పెట్టకుండా తాను తింటే అది గోమాంసాన్ని భక్షించినట్టే సుమా అని శాస్త్రములు చెబుతున్నాయి. ఆ శాస్త్రములు ఏమైనా తెలుసునా వీడికి? ఏమీ తెలియదు. అసలు ఆ శాస్త్రముల సంగతి తెలియదు. కనుక అతిథి అయినటువంటి వాడిని సత్కరించవలను, పోషించ వాడిని సన్మానించేవలనునే ధర్మశాస్త్రములు ఏవి రావు వాడికి. ఎవరు చెప్పను లేదు, వాడు వెన్ను లేదు. అయినప్పటికీ రోజున మనల్ని ఇలా సత్కరించాడు అంటే ఏమిటా హేతువు అంటే తన ఇంటికి తన తానున్న స్థానములకు వచ్చారు అనే ఉద్దేశం ఒక్కటే. అదే ఉద్దేశం, తానున్న స్థానానికి మనం ఉన్న స్థానానికి వచ్చారు కనుక మనం చేయాలి వీటికి ఏదో ఒక ఉపకారం. వారికి కావలసినటువంటి యొక్క ఇది ఉన్నది సహాయం చేయవలసి ఉన్నది అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇక అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదు వాడి ఉద్దేశంలో. లేకపోతే మన వలన ఏమన్నా ప్రయోజనం ఉందా వాడికి? మనం ఈవేళ వీరిని గౌరవిస్తే రేపు మనకు లాభం ఉన్నది మనం వెళ్ళిన సమయంలో అని చెప్పి అదేమైనా ఉందా వాడికి? వాడు ఇప్పుడు మన ఇళ్ళకు వచ్చేవాడు కాదు, మన ఊరు వచ్చేవాడు కాదు, పెట్టేవాడు కాదు. ఏమిటా అంటే కేవలం ఇదే ఉద్దేశం, మనం ఉన్న స్థానానికి వచ్చారు కనుక వీరిని ఆదరించవలను అనే ఉద్దేశంతోనే వాడు ఇల్లు ఇచ్చాడు, తానేమో బయటకు పోయాడు. తరువాత ఆ కొండముచ్చున్నదే అది ఎదురుగా వచ్చేసరికి వదిలిపెట్టి వచ్చానంటున్నాడు. శరణాగత రక్షణం పరమధర్మము అని చెప్పి వాడికి ఏమైనా తెలుసునా? శరణాగతుడైనటువంటి వాడు శత్రువు అయినప్పటికీ శరణాగతి చేసినట్లయితే రక్షించవలను. శరణాగతుడైనటువంటి వాడిని రక్షించకపోతే మహాపాతకము అనే యొక్క ధర్మములు ఏమైనా శాస్త్రములు ఎరుగున వాడు ఎరగడం. ఏమిటా అంటే అది శరణాగతే చేసింది. ఏది ఆ కొండ ముచ్చున్నదే, నేనేమి చేయలేను స్వామి, నువ్వేం చేసినా సరే, నువ్వు నా పిల్లని వదిలిపెట్టిపోయినా సరే, లేదు తీసుకుపోతానంటావు, తీసుకుపోయినా సరే, తీసుకుపోతే బాధపడిచేస్తా నేను, కనుక నా పిల్లని నాకు వదిలిపెట్టి దయగలిగి దయతో వదిలిపెట్టవలసింది అని ఏడుస్తూ నిలబడిందంటే దాని అర్థం అదే శరణాగతే, శరణాగతి చేయటమే. వాడి మీదకేమి రాలేదు, వాడి కరవటానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఏమిటా అంటే ఏడుస్తూ నిలబడింది. ఏడుస్తూ నిలబడ్డం వలన ఏమిటా అంటే శరణాగతి చేసిందయ్యా, ఆ కొండవచ్చు నా పిల్లని తీసుకుపోవద్దు, వదిలిపెట్టి పోవలసిందని శరణాగతి చేస్తే శరణాగతి స్వరూపం దానికి తెలియదు. శరణాగతి తప్పకుండా ఫలించును. శరణ